మాలమహనాడు రాష్ట్ర కార్యవర్గ సమావేశం కడప పట్టణం ప్రెస్ క్లబ్ నందు నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు రామోజీ మాన్యుయల్, ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, కడప జిల్లా అధ్యక్షుడు మంత్రి శ్రీను, జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యబాబు పాల్గొన్నారు. ఈ భేటీలో రాష్ట్ర మాలమహనాడు ఉపాధ్యక్షునిగా గుణపాటి వెంకటరమణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం పూలమాలలతో ఆయనను సత్కరించారు. మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షుడు రామోజీ ఎమాన్యుయల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములను దళితుల పేరుతో దొంగ పట్టాలు సృష్టించి వైఎస్ఆర్ పార్టీ నేతలు దోచుకుంటున్నారని, గత 30-40 ఏళ్లుగా దళితులు సాగు చేసుకుంటున్న భూములను కూడా అధికార బలంతో నాయకులు భూదోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కలుపుకుని 2024 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి దోపిడీకి గురైన భూములన్నింటినీ తిరిగి దళితులకే పంచుతామని అన్నారు. రాష్ట్రంలో జగన్ పార్టీ నాయకులు చేస్తున్న అక్రమాలను ప్రజలు గమనించి వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పారని నాయకులు పిలుపునిచ్చారు. దళిత మేధావులు, దళిత కార్యకర్తలు, ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు, ప్రజలు అందరూ ఏకమయ్యి ఒక ఐకమత్యంతో మనం 2024 ఎలక్షన్లలో మన సత్తా ఏందో చాటాలా. ఒకరి జెండా మోయకూడదు, ఒకరి జెండా రాజకీయ జెండా ఎవరే కానీ మోయకూడదు. దళితులు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కానీ మన సొంతం నిలబడాలా, సొంతం పోటీ చేయాలా, సొంతం మనం అధికారంలోకి వచ్చి మన హక్కులు సాధించుకోవాలా. ఎవడైతే భూదోపిడీ చేసినాడో వాని ఖచ్చితంగా జైలుకు లాగి చట్టం ముందు నిలబెట్టి మన భూములు పంచుకోవాలి. అందరికీ పంచుతాం. మేగిన అధికారంలోకి వచ్చే ఎవడెవడైతే దోపిడీ చేసి భూములు సాగు చేసుకుంటున్నాడో వాని ఎందరి వడ్డీకి వడ్డీ రాబట్టి ఇచ్చేస్తామని ఈ మీ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు తెలియజేస్తున్నాను.